हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజ్ నేను పన్నీర్ టిక్కా చేస్తున్నాను। దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ పెరుగు, పన్నీర్ క్యూబ్స్, ఆనియన్స్, టొమాటోస్, క్యాప్సికం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, శనగపిండి, గరం మసాలా, నూనె, నిమ్మరసం। ముందుగా ఒక బౌల్ లోకి పెరుగు వేసుకోవాలి। అందులో శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నూనె వేసుకోవాలి। తర్వాత హాఫ్ నిమ్మరసం వేసుకోవాలి। తర్వాత గరం మసాలా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। అవసరమైతే పెరుగు వేసుకోవచ్చు। ఇక్కడ శనగపిండికి బదులు పప్పుల పొడి వాడుకోవచ్చు। నిమ్మరసం బదులు ఆమ్చూర్ వేసుకోవచ్చు। అంత బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమంలోకి క్యాప్సికం, పన్నీర్ క్యూబ్స్, టొమాటోస్, ఆనియన్స్ వేసుకొని నిదానంగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి। ప్రతి ముక్కకు పట్టేలా చూసుకోవాలి। తర్వాత మూత ఉంచి 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి। తర్వాత మూత ఓపెన్ చేసి స్టిక్స్ కోసం గ్రిల్ స్టిక్స్ అయినా వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లో గారెలు తీసే కడ్డి ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు, లేదంటే ఇలా వుడెన్ స్టిక్స్ అయినా వాడచ్చు, టూత్ పిక్స్ అయినా వాడుకోవచ్చు। నేను ఇక్కడ గ్రిల్ స్టిక్స్ వాడుతున్నాను। గ్రిల్ స్టిక్స్కి ముందుగా క్యాప్సికంని కుచ్చాలి, తర్వాత పన్నీర్, తర్వాత టొమాటో, తర్వాత ఆనియన్, ఇలా ఇదే ఆర్డర్లో సెట్ చేసుకోవాలి। ఫస్ట్ అండ్ లాస్ట్ క్యాప్సికం వచ్చేలా చూసుకోవాలి, ఎందుకంటే హార్డ్ వెజిటేబుల్ ఉంటే తొందరగా సాఫ్ట్గా అవ్వదు। ఇలా అన్నీ తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ప్యాన్ ఉంచి ప్యాన్లో తయారు చేసుకున్న స్టిక్స్ని ఉంచుకోవాలి। పైనుంచి మిగిలిన మ్యారినేషన్ని వేసుకుంటూ ఉండాలి। పైనుంచి ఆయిల్ వేసుకోవాలి, వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ కాలుస్తూ ఉండాలి। అలా అన్ని సైడ్స్ కాలిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి। దీన్ని గ్రీన్ చట్నీతో సలాడ్తో తింటే చాలా బాగుంటుంది। అంతే, పన్నీర్ టిక్కా రెడీ। నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం। టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।